అపాన వ్యాన ఉదాన సమానమనేటువంటి పంచదా విభాగాలు ఏవైతే ఆ ప్రాణాత్మ లోపల ఇన్ని విభాగాల్ని చేసి ఇంత ఒక ఈ ప్రకృతి కదులుతూ ఉందో ఆ ప్రాణాత్మ లోపల ఏ విధంగా పంచదా విభాగాలు ఉన్నాయో బయట కూడా ఐదు విభాగాలు ఉన్నాయి అందుకనే మనకు మొట్టమొదటి ప్రశ్నలో అది దైవికం గురించి మాట్లాడాం అంటే ఆదిత్యోహవై వై ప్రాణ అంటే ఈ సృష్టి ఎలా జరిగింది అంటే మైథునం వల్ల అంటే మిథున భావం వల్ల రయి తర్వాత మనకు ప్రాణము రై అంటే చంద్రుడు ప్రాణము అంటే సూర్యుడు చంద్రుడు ఏమిటి అన్నం ఇచ్చాడు సూర్యుడేమిచ్చాడు ప్రాణమిచ్చాడు అన్న ప్రాణాదులు రెండూ కూడా కలిసి ఒక ఆ మిథున భావం వల్ల ఒక సృష్టి ఒక ఒక ఉత్పత్తి జరిగింది కాబట్టి చంద్రుడు రయి ప్రాణము సూర్యుడు ఆదిత్యోహ వై ప్రాణ కాబట్టి సూర్యుడే ఆ ప్రాణము బయట ఉండేటువంటి అది దైవికం అలాగనే మనకు అధిభూతం అధిభూతం గురించి కూడా చెప్పారు ఏంటంటే పంచభూతాలలో సూర్యుడు కూడా అధిభూతం అతనే ప్రాణానికి కారకుడు ప్రాణాత్మ అతనే అతనే హిరణ్య గర్భుడు అతనుండే యావత్ సృష్టి నిలబడుతుంది ఇక ఆధ్యాత్మికం దగ్గరకు వచ్చేటప్పటికీ ఈ శరీరంలో ఏ సూర్యుడి యొక్క అనుగ్రహంతో ప్రాణమైతే ఉత్పత్తి అయి ఈ దేహం ధరించిందో ఈ దేహంలో సూర్యుడు ప్రాణ రూపంలో ఐదింటికి ఏడింటికి వెనకాల ఉన్నాడు ప్రాణం ఎక్కడెక్కడుంది మనకు ఏడింటికి వెనకాల ఉంది రెండు కళ్ళు రెండు నాసిక రంధ్రములు రెండు చెవులకి గోళకాలు వెనకాల ఒక నోటికి వెనకాల ముఖం వెనకాల అంటే ఏడింటికి వెనకాల ఏదైతే ఉందో ప్రాణం ఆ ప్రాణమే సూర్యుడి దగ్గర నుంచి వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉండే ప్రాణము అక్కడ ఉండే ప్రాణం ఒకటేనా అవును సూర్యుడు ఉదయించాడనంటే ఈ ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయి అవునా కాదా సూర్యుడు అస్తమించాడంటే ఇవన్నీ పడుకుండిపోతున్నాయి కాబట్టి ఇక్కడ ఉండే ప్రాణానికి ఆ మహాప్రాణం అది ఎవరు సూర్యుడు అందుకనే ఆదిత్యోహవై బాహ్య ప్రాణహ ఆదిత్యుడే బాహ్య ప్రాణ ఇక్కడ ఉండేది ఎవరు ప్రాణం అక్కడెవరు ప్రాణం బయటికి సూర్యుడు కాబట్టి అక్కడ సూర్యుడు ఇక్కడ ప్రాణం అలాగనే ఉదయతి ఏషహనం చాక్షుషం ప్రాణం అనుగృహాన మనం ఉదయాన్నే లేస్తున్నాం అనుకోండి లేచి లేవగానే ఆ సూర్యుడి యొక్క అనుగ్రహంతో అన్నిటినీ చూస్తున్నాం అన్నిటినీ వింటున్నాం అన్నిటినీ మనం పొందుతున్నాం అంటే ఈ సకల ఇంద్రియాలు వాటి వాటి క్రియాకలాపాలు జరుపుతున్నాయనంటే వాటికి శక్తి మన లోపల ఉండే ప్రాణం ఒక అంశమైతే అసలైన అంశం ఏమిటి సూర్యుడు వాడి వల్లనే ఈ ప్రాణం అనేటువంటిది యాక్టివేట్ అయ్యి ఈ క్రియాకలాపాలన్నీ సాగిస్తూ ఉన్నాయి అలాగనే పృథివ్యాం యా దేవత స ఏష పురుషస్య అపానం అంటే మనం ముందు అనుకున్నాం ప్రాణం అనేది ఇక్కడ ఉంది అపానం అనేది ఎక్కడుంది నాభికి క్రింద ఉంది క్రింద ఉండి ఏం చేస్తుందనంటే అది ఆకర్షణ శక్తి కలిగి పృథివీకి మనల్ని ఆకర్షించి పెట్టింది అంటే మన లోపల అపానం భూమి మీద నిలబడేలా చేసింది భూమికి ఒక అపానం ఉంది ఆ అపానం ఏం చేసింది ఆ అపానం మనలో ఉండే అపానాన్ని ఆకర్షిస్తుంది కాబట్టి మనం అలా భూమి మీద ఉండగలుగుతున్నాం కాబట్టి మన లోపల ఉండే అపానం అల్ప అపానం పిల్ల అపానం తల్లి అపానం ఎక్కడుంది భూమిలో కాబట్టి తల్లి పిల్ల ఆకర్షించుకుంటారా లేదా తల్లి పిల్ల పరస్పర ఆకర్షణ ఉంటుందా లేదా కాబట్టి మనం అలా భూమి మీద అలా ఉన్నాము అని అంటే లోపల ఉండే అపానం వల్ల కాదు భూమిలో ఉండే అపానం ఆ తల్లి అపానం నాభి క్రింద ఉండే పిల్ల అపానాన్ని ఆకర్షించేలా నిలిపి ఉంచింది కాబట్టి మహా అపానం ఎక్కడుంది భూమిలో ఉంది మహాప్రాణం ఎక్కడుంది సూర్యుల్లో ఉంది ఇకపోతే అభ్యంతరా స సమాన అంటే ఇప్పుడు భూమికి సూర్యుడికి మధ్యలో ఏముంది ఆకాశం అవునా ఇప్పుడు ప్రాణం ఇక్కడుంది అంటున్నాం అపానం ఎక్కడుంది నాభి క్రింద ఉంది ప్రాణానికి నాభికి మధ్యలో ఖాళీ ఉంది కదా అది స్పేస్ లోపల అందులో సమాన వాయువు ఉంది అలాగనే భూమికి సూర్యుడికి మధ్యలో స్పేస్ ఉంది కదా అంతరిక్షం ద్యావా పృథివ్యోరివరంతరిక్షం ఉపనిషత్ అంటుంది అంటే సూర్యుడికి ఈ భూమికి మధ్యలో ఏ స్పేస్ అయితే ఉందో ఖాళీ స్థలం దాన్ని ఆకాశం అంటున్నాం ఆ ఆకాశంలో చెరిస్తూ ఉంది గాలి అందులో చెరిస్తూ ఉంది కాబట్టి అన్ని కదులుతున్నాయి ఆకులు చెట్లు పుట్టలు పుట్టలన్నీ అర్థమైంది కాబట్టి దాన్ని సమాన వాయువు అన్నారు తర్వాత వాయు వ్యానహ అంటే ఈ వ్యానం అనేది మనం చూసాం వ్యానం ఎక్కడుంటుంది మన శరీరంలో అన్ని నాడుల్లో వ్యాపించి అన్నిటినీ ప్రసరింపజేస్తుంది వ్యానం అంటే అంతటా వ్యాపించి ఉండేది వ్యానం వ్యాపకత్వాత్ వ్యానం కాబట్టి అంతటా వ్యాపించి ఉండేది వ్యానం అలాగనే ఇక్కడ కూడా సమానం ఆకాశంలో ఉంది వ్యానం అనేది అంతటా వ్యాపించింది చెట్టులో పుట్టలో గుట్టలో మట్టిలో అంటే ఇక్కడ ఏంటని అంటే మన శరీరంలో నిన్న మనం చూసాం కదా ఎన్ని ఎన్ని కోట్ల నాడులు చూశాం కదా మనం అన్ని కోట్ల నాడులు వ్యానం వ్యాపించింది అలాగనే మన శరీరంలో అన్ని నాడులు ఎలాగైతే ఇలాగా వేర్లు 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 వేర్లుగా ఎన్ని నాడులు ఉన్నాయో ఈ ప్రకృతి కూడా పరమాత్మకు శరీరం ఆ ప్రాణాత్మకు ఆ ప్రాణాత్మకు ఆ హిరణ్య గర్భుడికి ప్రకృతి ఏమిటి శరీరం దీంట్లో చెట్టు ఒక నాడి పుట్ట ఒక నాడి పశువు ఒక నాడి మనిషి ఒక నాడి ఇలాగ ఇవన్నీ మనమందరం కూడా నాడులమే అర్థమైందా కాబట్టి ఆ ఆ వ్యానం అనేది అందరిలో వ్యాపించిందా లేదా చెట్టులో ప్రాణం ఉంది మనలో ఉంది దాంట్లో ఉంది దీంట్లో ఉంది అన్నిట్లోనూ ఉంది కాబట్టి ఇన్ని కోటాను కోట్ల సమస్త భూత కోటిలోనూ చరాచర భూత కోటిలో వ్యాపించి ఉండే గాలి ఏమిటి వ్యాన